भैया उधर से खोलो। లోపల కూడా చాలా పెద్ద పార్కింగ్ ఉంటది అక్కడ దాకా అసర్గా తీసుకొచ్చిన లోళ్ళతో పార్సల్ ఇదే లోళ్ళో వీళ్ళు వాళ్ళందరూ ఇల్లనే ఎక్కుతారు పోదారా ఊళ్ళు పోదారా ఉంటే ఏటెల్ పోతే మనకి ఢిల్లీ అన్నమాట దెండకైతే చచ్చిపోవాలి మామూలు సౌస్ పార్కింగ్ ఆ నస్తకర్లో ఆ తొక్కిచిందా బైక్ ఆటో బా హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్ ఇప్పుడు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన బండి అయితే అన్లోడింగ్ కి వెళ్తున్నాం అన్నమాట పార్కింగ్ అయితే చాలా పెద్ద పార్కింగ్ ఇది ఇప్పుడు అన్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఐజ్వాల్ అన్న లేకపోతే గోవా అన్న ఏదైనా ఒక మన లాంగ్ ట్రిప్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాం ఇప్పుడు మళ్ళీ ఓకే అనియా ఓకే అనియా అయితే కాల్ చేసిండు వాళ్ళకి గోడౌన్ పేరు చెప్పిర్రు లొకేషన్ ఇట్లా పంపిర్రు నో ఎంట్రీ అయితే ఏం లేదంట మనం సిటీలోకి వెళ్ళాలంటే నో ఎంట్రీ ఉంటుంది కానీ ఇక్కడ నుంచి 4-5 కిలోమీటర్లు ఉంటుంది అంతే మన అన్లోడింగ్ పాయింట్ ఒకసారి కింద పార్కింగ్ చూద్దాం ఎన్ని బండ్లు ఉన్నాయో ఒక బండి స్టార్ట్ చేసేస్తే మనకి ఎయిర్ అనేది ఎక్కుతుంది బండి స్టార్ట్ చేసేస్తే మనకి ఇక్కడ పార్కింగ్ ఇట్లా అంతా చూద్దాం ఒకసారి ఎంత ఉందో నేను వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది ఒక 2 ఇయర్స్ అవుతుంది 2 ఇయర్స్ ఏమి అవ్వట్లేదు 1.5 ఇయర్ అవుతుంది చూస్తారు కదా బండ్లు ఎన్ని బండ్లు ఉన్నాయో చాలా బండ్లు అన్లోడ్ అయిన తర్వాత కూడా ఇక్కడనే ఆపుకుంటారు అన్నమాట లోడింగ్ కోసం ఇది చాలా పెద్దది దులాగర్ పార్కింగ్ అంటారు ఎంట్రెన్స్ అది ఇక్కడ సైడ్ చూస్తారు అక్కడ ఏదైతే మనకి టవర్ కనిపిస్తుందో ఆ టవర్ దగ్గర కూడా మొత్తం అంతా మార్కెటే ఉంటుంది అన్నమాట కూరగాయలు అరటి గోలలు అరటి పండ్లు ఎక్కువగా తీసుకొస్తుంటాయి పండ్లు కాదు కాయలు అరటి గోలలు ఉంటాయి కదా కాయలు అవి ఎక్కువ లోడ్ వస్తుంటాయి పండ్లు చాలా వరకు లోడ్లు అనేది తీసుకొచ్చి అక్కడ అన్లోడ్ చేస్తుంటారు ఇక్కడ నుంచి చిన్న చిన్న ఇలాంటి రిక్షాలు వాటిపైన కూరగాయలు ఎట్లా వేసుకెళ్తారు చూస్తారు కదా అలాంటి వాటిపైన కూరగాయలు అనేవి అయితే చిన్న చిన్న మనం అమ్ముకోవడానికి చిన్న షాపులు ఉంటాయి కదా ఆ షాపులలోకి అన్నిటికీ కూడా తీసుకెళ్తున్నారు అనమాట ఈ బండ్లన్నీ కూడా మన తెలంగాణ ఆంధ్ర బండ్లే ఈ బండ్లన్నీ కూడా అన్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడనే తెచ్చిపెట్టుకుంటారు నైట్ టైంలో అనమాట ఇది నో ఎంట్రీ ఉంటుంది కలకత్తా మొత్తం అంతా కూడా సిటీలోకి వెళ్ళడానికి నో ఎంట్రీ ఉంటుంది వచ్చిన బండ్లన్నీ కూడా అన్లోడ్ చేయడానికి నైట్ వెళ్తాయి నైట్ కూడా ఎట్లా వెళ్తాయి అంటే ఒక గైడ్ని తీసుకొని వెళ్తారు అనమాట ఆ గైడ్ వచ్చేసి మన బండిని తీసుకెళ్ళి అన్లోడ్ చేయించుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడనే ఆపుతాడు అనమాట ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మనం ఏదైనా ఒక లోడ్ తీసుకొని బయలుదేరి వెళ్ళిపోవాలి అట్లా ఉంటుంది ఇక్కడికి వచ్చినామంటే పక్క 2-3 రోజులు టైం అనేది పడుతుంది ట్రాన్స్పోర్ట్ తెలియని వాళ్ళకైతే ఎవరైనా కొత్తగా ట్రాన్స్పోర్ట్లు తెలియకుండా వస్తారు కదా వాళ్ళకైతే చాలా టైం పడుతుంది ట్రాన్స్పోర్ట్ తెలిసి ఈ రూట్లో తిరిగే వాళ్ళకి అనుకో ఎమ్మటే మనం అన్లోడ్ కాగానే లోడ్ దొరుకుతుంది అనమాట ఒక చెలో బయలుదేరదాం చాలా బండ్లు అక్కడ ఎంట్రెన్స్ అనమాట అటు నుంచి ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోవాలి రేస్ కావట్లేదు అన్నయ్య ఇందాక రేస్ కావలేదు బండి ఫుల్ రష్ మనం సిటీలోకి వెళ్ళడానికి అస్సలు ఉండదు ఒకవేళ పుస్తకం మనం తెలియకుండానే కనుక సిటీలోకి ఎంట్రీ అయినవే అనుకో ఇక మనం పీక తింటారు పోలీసు వాళ్ళు రక్తం వెళ్ళేదాకా గీక్తారు ఇట్లా ఉన్న పైసలన్నీ కథం ఇక్కడే అనమాట మనకి వచ్చేటప్పుడు ఈ స్లిప్ ఇస్తారు మళ్ళీ వెళ్ళేటప్పుడు ఈ స్లిప్ చూపించేసి వెళ్ళిపోవాలి టైం చూసుకొని మనకు అమౌంట్ అనేది తీసుకుంటారు అనమాట మనం అయితే నైట్ వచ్చినాం కానీ మనకి కట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు బయలుదేరి వెళ్ళిపోవచ్చు చాలా కరెక్ట్గా బండి పట్టే ఎంత ఉంటుంది గోడలకు కూడా అన్ని చూస్తారు కదా గీతలు అలా అందులో వచ్చేటప్పుడే చెక్ చేసుకుంటారు అనమాట కరెక్ట్గా ఫిక్స్డ్ ఉంటుంది కొంచెం అసంటూ ఇస్తుంటాయినా కానీ మన టైర్లు రాసుకుపోయి పగిలిపోతాయి చూసిరు కదా బండి ఆనుకొని గోడకు ఆనుకున్నట్టే అనిపిస్తుంది కానీ కొంచెం గ్యాప్తో బయటకు వస్తాం అనమాట కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు అయితే ఇక ఆ గోడలు తొలగిస్తారు సైడ్లకి అందుకని చాలా వరకు గీతలు ఉంటాయి మ్యాప్ చూస్తుంది మనకైతే లొకేషన్ పెట్టిర్రు మ్యాప్ చూసుకుంటూ వెళ్ళిపోవాలి మరి ఒక 3 రోడ్లు ఉన్నాయనయా ఇట్లా పోతే సిటీ లాగా అవుతుంది మరి అదే మరి ఎట్లా పోదాం ఇట్ల నుంచి కూడా ఉంది దారి ఇట్లా అయితే ఇట్లా చుట్టూ తిరిగి ఇట్లా పోవాలి ఇది ఏమన్నాడు అడ్రస్ పేరు ఒకసారి అడుగు వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఐపీఎల్ చూస్తున్నట్టయితే మీ ఒపీనియన్ తెలిపి ఇక్కడ చాలా ప్రైజెస్ అయితే గెలుచుకోవచ్చు lotus365.inpay.lo ఇక్కడ క్వశ్చన్స్ ఏముంటాయంటే ఎవరు మ్యాచ్ గెలవబోతున్నారు ఎవరు టాస్క్ గెలవబోతున్నారు అని చెప్పేసి 50+ పైగా క్వశ్చన్స్ ఉంటాయి వాటికి మీ ఒపీనియన్ చెప్పి చాలా వరకు అయితే ప్రైజులు గెలుచుకోవచ్చు lotus365లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయినట్టయితే 365 రూపాయలు అయితే మీకు బోనస్ కూడా పొందవచ్చు ఇక్కడ మీకు 24/7 కస్టమర్ సర్వీస్ కూడా ఉంటుంది lotus365ని 10 మిలియన్ పైన యూజర్స్ అయితే ఆడుతున్నారు ఇక్కడ క్రికెట్ గురించి 200+ పైగా క్వశ్చన్స్ ఉంటాయి వాటికి మీ ఒపీనియన్ తెలిపి ప్రైజెస్ అయితే గెలుచుకోవచ్చు నవాజుద్దీన్ సిద్దికి కాజల్ అగర్వాల్ ఊరోసి రేటెల్ల నేహా శర్మ సుధీర్ శెట్టి ఇలాంటి పెద్ద సెలబ్రిటీలు అయితే దీనికి అంబాసిడర్ గా ఉన్నారు లేట్ చేయకుండా lotus365.inpay.lo మీరైతే రిజిస్ట్రేషన్ అవ్వండి సర్వీస్ రోడ్ సీదా గియా సిగ్నల్ సౌస్ పార్క్ గియా ఉస్ పాస్ ఆకే ఫిర్ రిటర్న్ అన్నా రిటర్న్ చేసే యావో గనే ఐ సైజ్ మోడ్ ఓ సైడ్ మే इधर तक नहीं आना है ना इधर नहीं फिर इससे पहले ही देखना इससे पहले ही लेफ्ट मोड़ है हाँ लेफ्ट मोड़ है मोड़ के अंदर ढूंढना सीधा 1/2 किलोमीटर जाने के बाद फिर राइट राइट है
उमा भाटा उमा भाटा ठीक है, नहीं तो सेव कर लो, ये आया रास्ता है, इधर से आना फिर ब्रिज के पास से लेफ्ट लेना है, फिर सुधा जाकर राइट लेना है, राइट साइड में रहता है, समझ। उमा भाटा యాక్చువల్లీ మనకి ఇట్ల నుంచి కూడా చూపిస్తుంది, కాకపోతే మెయిన్ రోడ్ ఏంటంటే సిటీ నుంచి చూపిస్తుంది, మనం పుసుకుని ఇప్పుడు అడగకుండా సిటీ నుంచి పోయినట్టయితే మాత్రం వాళ్ళు పోలీస్ వాళ్ళతో తలకాయ నొప్పి, ఎందుకంటే నేను ఫేస్ చేసిన ఆల్రెడీ నాకు తెలుసు వాళ్ళు ఎసువంటలో డబల్ డ్రైవర్ అంటారు, డబల్ లైసెన్స్ అంటారు, ఇద్దరు క్యూ అయ్యా నో ఎంట్రీ అయిపోతా అని అంటారు, దమ్ దమ్ చేస్తుంటారు. మాకు అప్పుడు ఎంత తీసుకురు అంటే 2800 తీసుకురు మా సిటీ నుంచి బయటకు రావడానికి, తెలియదు ఫస్ట్ టైం వచ్చినాం చిన్నపురంలాగా ఉన్నా అని చెప్పి చూసి చాలా వీడియో డబ్బులు తీసుకో, కలిసిన వాళ్ళు వెళ్ళా 500 వెయ్యి అంటారు, మాకు భయం అవుతుంది ఏం మాట్లాడలే అర్థమవుతలే. మాతో వచ్చిన గైడ్ గారు కూడా అట్నే ఉన్నాడు, కోరడు ఆనుకొత్తాయంట గైడ్ పని, మరి ఆ విషయం మాకు చెప్పలేదు. మీ చిన్నపురాలు అయినందుకు సీనియర్ డ్రైవర్ ఉంటే అయిపోవు, నాతో వచ్చిన ఆయన మళ్ళీ అప్పుడు స్టార్టింగ్లో ఆయన కూడా చాలా కొత్త డ్రైవింగ్ నేర్చుకుందామని చెప్పేసి వచ్చిందనమాట, లైసెన్స్ ఉంది ఆయనకి, లైసెన్స్ ఉంది కాబట్టి డ్రైవింగ్ పర్ఫెక్ట్ రాదు, డీసెంట్ నడిపేదంట, దాని నుంచి లైసెన్స్ అనేది తీసుకున్నాను అనమాట. మన సర్వీస్ రోడ్లు వెళ్ళిపోవాలి చూడట, టోల్గేట్ నుంచి మళ్ళీ మనం ఇట్లా తిరిగి రావాలంటే ఇద్దరు సైడ్ రోడ్కి సర్వీస్ రోడ్ పోయి టోల్గేట్ అవతల నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ అవతల రోడ్లో పోవాలి, మళ్ళీ ఈ దాకా రావాలన్న ఈడో రోడ్ ఉంటుంది, ఈ రోడ్లో వెళ్ళిపోవాలి సర్వీస్ రోడ్లోకి. ఇప్పుడు ఈ సర్వీస్ రోడ్ ఎట్లా పోతున్నావో అవతల సైడ్ కూడా అట్నే సర్వీస్ రోడ్ ఉంటుంది, ఆ సర్వీస్ రోడ్లో పోయి మనం అటు లెఫ్ట్ తీసుకోవాలి, ఇక్కడ మ్యాప్ ఉంది, ఓకే టెన్షన్ లేదు, మనం ఇక్కడ యూటర్న్ చేసుకోవాలి, అట్లా తీసుకొని అట్లా మళ్ళీ ఆ సర్వీస్ రోడ్లో పోవాలి, వాడ బండి టర్న్ అవుతుంది చూడండి అట్లా. అది ఇట్లా తిరగాలి, టర్న్ అవుతున్నాయి కదా బండ్లు, ఆ బండ్లన్నీ టర్న్ అవుతున్నప్పుడు ఆ పోయే బండ్లన్నీ పోతున్నాయి, ఇవన్నీ ఆపేసారు, ఈ టర్న్ కావాలి, అటు నుంచి వచ్చే బండ్లు రావాలి, ఇటు నుంచి పోయే బండ్లు ఈ రూట్లోకి రావాలి, ఆడ పెద్ద జామ్ ఇక మనది ఎంతసేపు పడుతుందో ఇప్పుడు మళ్ళీ అలాంటి అవతలకి. ఎండకైతే చచ్చిపోవాలి, మామూలుగా ఉండదు ఈ లారీలల్లో అనుకుంటాం మనం, ఏముంది సీట్లో కూర్చొని తోల్డే కదా డ్రైవింగ్ అంటే అనుకుంటాం, కానీ అంత ఈజీ ఆషామాషి కాదు, ఎండకి వానకి లోయలల్లో గుంటలల్లో అడవిలల్లో చెట్లల్లో పొదలల్లో ఎక్కడెక్కడో పోలీసులతోటి రౌడీలతోటి పోనాయన తలనొప్పి బండ్లాపంగానే కథం దూరుతూనే ఉండాలి. చూసిరు కదా ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో ఇడైతే, అటు పోయే బండ్లు అటు నుంచి వచ్చే బండ్లు ఇటు ఈ పోవాలి, అటు నుంచి ఆ మెయిన్ రోడ్లో అవతల సైడ్ వెళ్ళిపోవాలి, మెయిన్ వచ్చేసి ఆ మెయిన్ రోడ్లో బండ్లు ఎందుకంటే హైవేలో వెళ్తుంటాయి కాబట్టి చాలా బండ్లు వస్తుంటాయి, ఈ ఏమైనా టర్న్ చేసుకునే బండ్లు అటు నుంచి వచ్చే బండ్లు అన్నీ సెంటర్లో కాబట్టి ఇబ్బంది. సిటీ అవుట్ సైడ్ ఇది ఫస్ట్ అనమాట టర్నింగ్ యూటర్న్, ఆ దులాగర్ నుంచి వచ్చే బండ్లన్నీ యూటర్న్ చేసుకోవాలంటే ఇన్నే, ఇప్పుడు మనం దులాగర్ పార్కింగ్ నుంచి వచ్చినాం అవతల రోడ్లోకి వెళ్ళాలంటే ఇన్నే యూటర్న్ చేసుకోవాలి, అటు నుంచి వచ్చే బండ్లు దులాగర్లోకి వెళ్ళాలన్నా కానీ మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి అవతలకి వెళ్ళాలన్నా కానీ యూటర్న్ ఇన్నే చేసుకోవాలి, అటు నుంచి బండ్లు ఈ లోపలికి వెళ్ళాలన్నా అటు నుంచి వచ్చి ఇటే పోవాలి, ఇదే ఒకటి మెయిన్ అనమాట. దీనివల్ల ఇక్కడ ట్రాఫిక్ జామ్ అనేది బాగా పెరిగిపోతుంది. ఓ అమ్మ ఈ బండ్లు మధ్యలో అయినా అనుకో కథ ఉంది, ఇక సిగ్నల్ పడ్డప్పుడే అయిపోవాలంట, ఇక మనకు తలకాయ నొప్పి అది దాటే లోపే మనకు సిగ్నల్ పడాలంట, మళ్ళీ ఇప్పుడు ఇట్నే అడ్డం ఉన్నాయి అనుకో మనం ఎట్లా పోతాం అవతలకి సిగ్నల్ పడితే, అవుతుడా యాగినాయి ఇప్పుడు ఈ బండి లేకపోతే మనం అటు పోవచ్చు, చే ఉడకపోస్తుంది క్యాబిన్లో, ఆ క్యాబిన్ వేడికి ఈ ఎండకి అబ్బో చచ్చిపోవాలి నాయన, నల్లగా అవుతాం ఇక ఈ ఎండాకాలం బొగ్గే, నువ్వు నేను అందరం మిషన్లో పెడుతున్నావా, ఒక డబ్బా నుంచి ఒక డబ్బాలో షిఫ్ట్ చేస్తున్నావా, అదే పని నీకు ఎండ కొడుతున్నా కానీ, ఎండ కొట్టిన అదే పని, చలి పెట్టిన అదే పని, పడ్డది పడ్డది సిగ్నల్ పడ్డది, విన్నారు చూసారు కదా మన రెండు సిగ్నల్ రెండు సార్లు సిగ్నల్ మిస్ అయిపోయింది, బండ్లు పోనీయరు బండి మలుపుదామంటే మలపని ఏది కాదు, కంటిన్యూ వస్తున్నాను ఏడ మలపెట్టట్టుంది. స్టేట్ వెళ్ళిపోతే మనకి ఢిల్లీ అనమాట, కలకత్తా సిటీకి ఢిల్లీకి వెళ్ళాలంటే స్టేట్ వెళ్ళిపోవాలి, ఇప్పుడు మన దురంగార్ మళ్ళా పార్కింగ్ వెళ్ళాలంటే ఆ బ్రిడ్జ్ ఎక్కకుండా కింది నుంచి వెళ్ళాలి, నైట్ టైం చూపించిన కదా నేను లాస్ట్ వీడియోలో ఇట్లానే అనమాట, నైట్లో మనకు సరిగ్గా కనిపించలేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను నేను,
మనకి భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది, ఆడ వెనకాల ఒకటి రెండు పెట్రోల్ బంకులు దాటిన తర్వాత ఈ భారత్ పెట్రోల్ బంక్ దాటాన మనకి స్టేట్ రోడ్ ఉంటుంది, అది ఢిల్లీ వెళ్తుంది, వెళ్ళదు మన బోర్డు కూడా ఉంటుంది దులాగర్ అని చెప్పేసి. ఈ సర్వీస్ రోడ్లో రావాలి, ఈ సర్వీస్ రోడ్లోకి వచ్చేసి మనం ముందుకెళ్ళి కిందికి వెళ్ళాలి. ఇప్పుడు అటు నుంచి కూడా ఇటు రావచ్చు, అంటే అది రాంగ్ రూట్ అవుతుంది అనమాట, అందుకని మనం ఇట్లా తిరిగేసి మళ్ళీ వస్తున్నాం. ఇట్లా ముందలనే లెఫ్ట్ ఉంటుంది మనకి, ముందర లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి. సరే ఏం చేస్తారో అర్థం కాదు, ఏ నుంచి వస్తారో అర్థం కాదు ఈ బైక్లో. ఇప్పుడు ఎంత ట్రాఫిక్ జామ్ ఇక్కడ బండ్లు, అటు ఆటోలు, ఇటు కార్లు, ట్యాక్సీలు. ట్యాక్సీలు ఎందుకు, ఓల ఓబర్లే ట్యాక్సీలు మనకి. సింగిల్ రోడ్డు, చిన్న రోడ్డు, చిన్న చిన్న వెహికల్స్ అన్నీ రావడం వల్ల మనకి పోవడానికి ప్లేస్ అనేది సరిపోవట్లే. బైక్లు వీళ్ళు వాళ్ళందరూ ఇళ్ళనే ఎక్కుతారు. ఇదే అనమాట, ఇటు రైట్ తీసుకుంటే ఉమా బాటా ఇది. అది చూడు రైట్ పాపం, ఇలా కష్టం మామూలుగా ఉండదు. ఈ రిక్షాల మీద సామాన్లు అవి వేసుకోవచ్చు ఏమంటా, అది చూడు టీ షర్ట్ ధరిచిపోయింది అన్నది. రక్తంతో నడుపుతాను రీచ్ అయిపోయినాం అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి. అయితే పార్సల్ అంటే ఇప్పుడు మనకి ఇందులో ఏంటంటే చాలా రకరకాలే ఉంటాయి అన్నమాట. బకెట్లలో ఉంటాయి, డ్రమ్ములలో ఉంటాయి, పేపర్ సంబంధించినవి ఉంటాయి, కెమికల్ ఉంటాయి, అన్ని ఎరువులకు సంబంధించినవి ఉంటాయి. సీగలు, మేకలు, ఈగలు, ట్రాన్స్ఫార్మర్లు, మిషన్కు మోటార్లు, అన్ని అన్ని రకాల అన్నీ ఉంటాయి అన్నమాట. ఉమా బట్ట అక్కడ రాసి ఉంది చూసిరు కదా, ఉమా బట్ట అని చెప్పేసి. కుమార్ లాజిస్టిక్స్, రాజ్ పేవర్స్ బ్లాక్, ఇన్లాండ్ క్యా హలో తీసే భయ్యా కిదర్ రాకునా గాడి అందరు పిచ్చే జాం గోడౌన్ వెనుకపోవాలంట. ఎప్పుడు అన్లోడ్ చేస్తారో ఏమో, ఇక మొత్తానికైతే రీచ్ అయిపోయినాం పర్లేదు, ఏం కాదు. వీళ్ళకి ఏం చెప్పాలంటే ఇన్లాండ్ అని చెప్పాలి. మనం ఇన్లాండ్ నుంచి వస్తున్నాం అని చెప్తే ఆ ఇన్లాండ్కి సంబంధించిన వాళ్ళు ఎలా అన్లోడ్ చేసుకుంటుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. లాగేలే పర్ఫెక్ట్ ఉంది చూసారు కదా, పార్సల్ అయ్యాయి అనమాట. ఆ డబ్బాలు అయ్యి ఉన్నాయిగా, చెక్క డబ్బాలు, ఆ మిషన్లు, గ్యాస్ డబ్బాలు, గ్యాస్ ఆటోలు అన్నీ. ఇవి కూడా ఆటోలు కూడా పార్సల్ వస్తాయి ఇక్కడ, ఇవి కూడా పార్సల్ వద్దు ఆటోలు పార్సల్ వచ్చి ఇక్కడ సేల్ చేసుకోండి షోరూమ్లకి. ఇప్పుడు మన లారీలో ఎప్పుడు వచ్చినాయి అన్న పార్సల్, అట్లనే ఆటోలు కూడా పార్సల్ చేసి పంపిస్తారు. ఆటోలు అన్ని రకాలే ఉంటాయి, చాలా బండ్లు ఉన్నాయి కానా ఎప్పుడు అన్లోడ్ అవుతుంది. పోయి చూపించరాము బిల్లులు తీసుకొని పోయి కిదరవత అన్లోడ్ అని చెప్పేసి అడిగిరాపు. ఇక్కడైతే మనకి ఎక్కువగా హిందీ మాట్లాడడం రావాలి, హిందీ మాట్లాడడం రాకపోతే అన్లోడ్ చేయించాలన్నా, లోడ్ చేయించాలన్నా, ఏమైనా ఎక్కడన్నా పార్కింగ్లలో అయినా ఏడైనా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళని అడ్రస్ అడగాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంటుంది. ఇక్కడ ఉంచు, ఇక్కడ ఉంచి తర్వాత దీక్షణ పెట్టుకున్నాం. దాని ముందర ప్లేస్ ఉంది కానీ మళ్ళీ మన బండి బయటకు వెళ్ళేటప్పుడు మన బండి తీయాలి. చూపిద్దా ఆ బండి తీసేటప్పుడు మళ్ళీ మన బండి తీయాల్సి వస్తుంది. తినే పెడదాం ఈ కంటైనర్ ప్లేస్లో పెట్టాలి. ఇంగళంగలంగ కాదు ఇన్లాండ్, ఇంగ్లాండ్ కాదు ఇన్ను, ఇన్ను ల్యాండ్, ఇన్ను ల్యాండ్, ఇంగ్లాండ్ కాదు ఇంగ్ కాదు ఇన్ను, ఇంగ్ కాదు ఇన్ను, ఇన్ను ల్యాండ్. నన్ను ఉప్పు పాత ఎత్తుకోబట్ట, ఉప్పు పాత ఎత్తుకో బండి దాకా. ఉప్పు పాత అని తెలదా ఇక మోసం, దాన్ని ఏమంటారు మీరు? మేకపిల్ల అంటాం. మేకపిల్ల సరే, మేకపిల్లలు ఎత్తుకో, మేకపిల్లలు ఎత్తుకో. లింగ్విష్ పోగాలి ఇజ్జతా పోతుంది. మేకపిల్లలు మేమైతే ఉప్పు పాతలు అంటాం, నేనైతే మేకపిల్లలు నేను పట్టుకున్నా. ఓ అమ్మ ఎంత దూరం అమ్మా, ఎంత దూరం నువ్వు వెళ్ళిపోయే దూరం అనాలి, చిన్నగా ఎంత దూరం, ఎంత దూరం అంటే వెళ్ళిపోయే దూరం అనాలి నువ్వు, ఎంత దూరం. ఎంత
ఊసిపోతుంది. ఇప్పుడైతే నీ గుర్రం ఎక్కినా, ఇదే గుర్రం అది వదిలేదా. ఇప్పుడు నేను ఎత్తుకూడదా, నేను ఇప్పుడు టక్ చిక్ టక్ చిక్. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఉప్పు బాత్ ఆట అయితే ఆడినాం, చెంబు ఇక్కడ పెట్టుకొని అనాలి, చేతులు లాగాలి గట్టిగా, మొత్తం ఊసిపోవాలి. సింపుల్, నాకు బస్సులో లబ్బర్ దొరికింది. నాకు బస్సులో లవర్ దొరికింది. ఏంటది లవరా? లవర్ దొరికిందా? చూసినావు ఆదిలక్ష్మి అక్క, లవర్ దొరికిందంట. ఇట్లాంటి పనులు చేస్తే ఎట్లా చెప్పు, సంసారం ఎట్లా సాగాలి, పిల్లల్ని ఎట్లా ఎట్లా బాగుపడాలి నువ్వు? జట్ అంటూ కొట్టబడిగా బయటకు గుంజు గుంజు తాళాలన్నీ తీసుకో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కొన్నాం, ఇప్పుడు తాళం ఇచ్చారు మాకు. పొట్టోడికి దోలు తీరిపోయింది. భవరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్. ठीक रस निकाल लीजिएगा, बाकी जितना हम रस निकाल लेंगे उतना आप नहीं निकाल पाएंगे. नहीं निकाल पाएगा, बराबर है. आपका हिसाब से ये गन्ना हो गया, बाकी आप देखिएगा कि रस निकलता है कि नहीं. अच्छा, अंटे और पन आले येले तेल लवर तो दांडे सेल बैठो दापरा वन टुनो ఎలా పడతాలో చేలు పెట్టద్దు, నీ పన్ను నువ్వు చేసుకోరా, అప్పరావు లారి దొలుకో, ఎందుకు రా సెరిగ్గాడలు నీకంటుడు. ఎలా చేయి పెడతా ఎందుకంటుండు, భారీగా తీసుకొని చంపుతాని భారీగా భరిగా అంటాం కర్రని. భరిగా భరిగా అంటే మంచిగా తాకేదాన్ని భరిగా అంటారు. కర్ర ఎదర్ భరిగా అయితే అన్లోడింగ్ పాయింట్లోకి అయితే తీసుకురామని చెప్పారు. ఈ పక్కనే అన్నమాట. అన్న కట్ అవుతుందా బండలకి? బండి తీసిరు, అది బండి కంటైనర్ ఏడు పెట్టిరు, అది తీసుకుపోయి పెట్టి తీసుకో. అది అన్లోడ్ అయింది అప్పుడే పెడదామా? ఈ గల్లీలో అన్నమాట, లెఫ్ట్ సైడ్ పక్కన గల్లీలో పెట్టాలి బండి. మనకి ఎంబటే అన్లోడ్ అయిపోతుంది. మనకన్నా ముందు లోడ్ అయిన బండి ఇప్పుడే అన్లోడ్ అయింది. ఇంతకుముందు కంటైనర్ ఉండే కదా, ఆ కంటైనర్ అయితే మనకన్నా ముందు లోడ్ అయింది అనమాట ఆటోనర్లో. ఆ బండి అన్లోడ్ అయిపోయి పక్కకు పెట్టేసారు, ఇప్పుడు మన బండి పెట్టాలి. ఓకే అమ్మాలి అన్న అయితే ఒక ఆయన వచ్చిండు పట్ట ఇప్పుతానికి, దమ్మ దమ్మ ఇప్పేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఒక అన్న పిలిచినాం. భయ్యా ఉదర్చే కోలో. హలో ఫ్రెండ్స్, దోస్త్ మనం తీసుకొచ్చిన లోడ్ అయితే పార్సల్ ఇదే, ఇక్కడతో అన్లోడ్ అయిపోతుంది, కంప్లైంటింగ్ అయిపోద్ది. కదా అన్లోడింగ్ అయితే అవుతుంది. ఒక పేపర్లో అన్ని లిస్టు రాసుకుంటారు అన్నమాట, ఎక్కడెక్కడికి ఏమేమి పోవాలనేది అన్ని రాసుకొని వస్తున్నాయా రావట్లేవు అన్ని టిక్ పెట్టుకుంటా ఉంటారు. ఈ మాల్ వచ్చిందా అని చెప్పేసి ఆ నెంబర్లు చెక్ చేసుకుంటారు. 12, 20, 13, 20, 14, 20 ఇట్లా సీరియల్ వైజ్ నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్ల మీద ఆ బాక్స్ల పైన నెంబర్లు చూసుకొని టిక్ మార్క్ చేసుకుంటారు అనమాట. ఎన్నో టిక్ మార్క్ చేసుకుంటుండ్రు, అన్ని అట్లా దింపుకుంటారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఆ డ్రమ్ముల పైన కూడా స్టిక్కర్లు వేసి ఉంటాయి, సీరియల్ నెంబర్లు అట్లా ఉంటుంది అనమాట. పార్సల్ లోడ్ తీసుకొస్తే ఇట్లా సీరియల్ వైజ్గా అన్లోడింగ్ చేసుకుంటారు. ఇక ఒక్కొక్కనే అన్లోడ్ చేస్తారు, ఒక్కొక్కనే లోడ్ అయింది. కానీ కొన్ని కొన్ని ప్లేస్లో ఏమైతే 4 చోట్ల లోడింగ్ 5-6 చోట్ల అన్లోడింగ్ అవుతుంది. ఏం ఒక్క గోడలను దింపి వేరే వేరే ప్లేస్ పంపిస్తుంటారు. కానీ ఆ ఏ వేరే వేరే ప్లేస్ పంపించేదో మన బండిని పంపిస్తారు అనమాట ఒక్కొక్కసారి. కొన్ని ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అయితే ఈ ట్రాన్స్పోర్ట్ ఇన్లాండ్ సంబంధించింది అనమాట, మనం ఒక్కనే లోడ్ అయింది ఒక్కనే అన్లోడ్ అవుతుంది, మన మంచి లక్ అనమాట. డే టైంలో అన్లోడ్ అవుతుంది కొన్ని కొన్ని ప్లేస్. ఇప్పుడు సిటీలో అనుకో నైట్ టైంలో అన్లోడ్ చేయాలి, సిటీ అవుట్స్కట్లో కాబట్టి మన డే టైంలో అవుతుంది. రిషూడ్ అయితే వచ్చేసింది, మనకి రీచ్ అయిపోయాం. ఇక రిషూడ్ ఇంకో లోడ్ కోసం అయితే మాట్లాడుతున్నారు, దానికి అక్కడికి వెళ్తున్నాము. రిషూడ్ అయితే వచ్చేసింది కదా, దగ్గర చూపించాను.
చూపించాను. నీ చూపించకుండా నా చూపించినాయి. చూడతాం సలా ఇంకైనా ఎక్కువైపోతాను సార్. సలా నీకు చూడు నాకు చూడు నా జాడు కావడి కావడి చేస్తారు ఏందో ఒకసారి నా జాడు రేపట్టు రొయ్యల పట్టు మామిడి పట్టు చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. బండ్లు దగ్గర దగ్గర 34 బండ్లు జామ్ అయిపోతాయి. అందుకని ఇప్పుడు వెళ్ళట్లేదు. కలకత్తా సిటీ నుంచి ఏమవుతుందంటే మా పార్కింగ్లో ఉన్న బండ్లన్నీ ఈ టైంలోనే బయటకు వెళ్ళిపోతాయి. నో ఎంట్రీ అయిపోతుంది కదా ఈ టైం కదా. అందులో ఉన్న బండ్లన్నీ కూడా వెళ్ళిపోతాయి కదా. ఆ బండ్లు లోడింగ్కి వెళ్ళిపోతాయి కాబట్టి మనకు ప్లేస్ కూడా ఉంటుంది బండ్లు పెట్టుకోవడానికి ఫ్రీగా. ఇప్పుడైతే వెళ్ళడం అయిపోయింది కాబట్టి నైట్లో ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడైతే ఎవరు ఉండరు నైట్ కట్టి వస్తారు టీగా అయ్యారు నైట్. అప్పుడైతే ఇప్పుడు తోలగడ పార్కింగ్ మాట్లాడుకుంటాం కదా. నేను సాయంత్రం వచ్చాడు ఫుల్ ట్రాఫిక్ ఆగివారు కాదు బైక్లో లేదు సింగిల్ రోడ్ ఒకటి అలాగనే ఆగిపోయి ఫ్రీగా వెళ్తున్నాం. నేను తీసుకున్న గేట్ పాస్ అది నిన్న నిన్న నైట్ వచ్చాం నేను వెళ్ళిపోయాం కాబట్టి దానికి సంబంధం లేదు. ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా తీసుకోవాలి. ఆ బండి బా అందులో చూసారా ఎటు ఇటైనా అటైనా మన మిల్లర్లు పడేస్తుంది. షాపు కాదు నాకు అందరూ అందినట్టు ఉంది సీటు పైకి లేపేస్తున్నావు హే నువ్వు పోనీ స్టేట్ చేసుకో స్టేట్ చేసుకో సీదా 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 గారు పార్కింగ్ చూస్తున్నా లోపల కూడా చాలా పెద్ద పార్కింగ్ ఉంటది. అక్కడ దాకా ఓవర్ దాకా ఉంటది. మనకి రోడ్ లో పెట్టుకోవచ్చు బండ్లు ఆ లోపల కూడా పెట్టుకోవచ్చు. మన కోసమే డాగ్స్ వచ్చినాయి అన్నమాట. పప్పిగానికి డాగ్స్ కి బిస్కెట్ లేదా ఒక దగ్గర పారిపోతుంది. నాలుగు బిస్కెట్ ప్యాకెట్లు వేసినా కానీ అటు ఆకలి తీరలే. ఎక్కడ తీరిపోవచ్చు ఇంత అన్నం తింటాయి పాప మా ఊర్లో. ఇప్పుడు మన అన్నం అనే అనుకో మిగిలిన అంత తెచ్చిపెట్టి ఉన్నట్లు కదరా దా ఇదో దీని పిల్ల రానియకంటే ఇటు సైడ్ ఇంక నెత్తే అటు సైడ్ రావు. చిన్న పప్పి చూస్తారు కదా కాళ్ళు రెండు పోయినాయి అనే ఏమన్నా తొక్కిచ్చిందా బైక్ ఆటో బా తెలిసాడు అభిషడు అక్కడికి వెళ్తావు నేను వెళ్ళా రోడ్ కళ్ళే పెట్టుకుంటావా. మళ్ళీ ఎంతమంది అనుకున్నా గుమ్మస్తాలు 10 మంది గుమ్మస్తాలు అవుతుంది. క్యాకర్ చాయ్ పియగా చాయ్ పియగా మరి క్యూ పురా కచరా క్యూ రకా క్యా కర్తా ఇస్కా ఏ కమే తీసుకో అమ్ముకుంటుందంట నస్తకర్లు వచ్చాను కదా ఫ్రెండ్స్ ఏం అడగాలో ఏం చేయాలో ఏది చెప్పినా అంటున్నాడు. ఆ ఎందుకు కచ్చడి అనేది తీసుకున్నావు గత్తలు ఏంటంటే ఏ కామ అంటున్నాడు. చూసారు కదా టిఫిన్ చేయమో వచ్చాము రా సెత్తన పెట్టుకుంటాడు కడుపు తింటే పర్లేదు ఏదో మన బాధ్యత ఇచ్చాం చేసేది